నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అండి. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నటువంటి ఒక టాపిక్ అంటే నింద అభియోగం. దాని కింద కొంతమంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక సైడ్ మాత్రమే తీసుకొచ్చి దేశద్రోహం అని చెప్పేసి ఒక్కొక్క సైంటిస్ట్ గురించి చాలా చక్కగా చెప్పారండి. కానీ మా ఇళ్లలో అలా లేదు. ప్రస్తుతం ఇవాళ ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అని అంటే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ కంపెనీస్ అంటే పనిచేసే చోట కూడా వాతావరణం నిందలు వేసేస్తూ ఉంటుంది. అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. కొన్ని మా ఇంట్లో బాబు ఇది ఇది నిజం నాన్న, అమ్మ ఇది నిజం అని చెప్పినా కూడా నమ్మలేని సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఫ్యామిలీలో ఒక చోట ఎక్కడో స్టార్ట్ అవుతుంది, అవి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడో వెళ్ళిపోతున్నాయి. అందులో నిజానిజాలు తెలియవు ఎవరికి, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేటువంటివి కూడా తెలియవు. అలా ఇబ్బంది పడిపోతున్నాము. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కే కాదు జరిగేది, బయట మీరు చెప్పినటువంటి సైంటిస్టులకే కాదు, వాళ్ళ ఎవరూ దానికి అతీతం కాదు. ప్రతి ఒక్కరూ దాన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఫేస్ చేసేటువంటి నిందల్ని ఎలా, ఏ విధంగా భరించాలంటారు? చాలా అవమానకరంగా ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే 10 మందితో కలిసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోలేము, నవ్వుకోలేము, ఏదైనా షేర్ చేసుకుందాం అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటి ఇన్సెక్యూరిటీలోకి వచ్చేసాము. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజ్ గారు, మీ ఎదురుగుండానే ఉంది కదా. ఉందా ఇప్పుడు నేను నన్ను కొంతమంది ఎలా తీసుకుంటారు, వెరీ ఇన్స్పిరేటివ్ పర్సనాలిటీ కింద తీసుకుంటారు. కొంతమంది ఎలా తీసుకుంటారు, ఓకే ఏదో చెప్తుందిలే అని తీసుకుంటారు. కొంతమంది పని గట్టుకుని ఏం తీసుకుంటారు, అబ్బా వాళ్ళు ప్రియా చౌదరి అని రాయడానికి ఆ ప్రియా అనే ఆ పా అనే అక్షరానికి ఇంకొక అక్షరం జోడించి మరీ పోస్టర్లు వేసి మరీ నన్ను ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఏమంటే నేను అర్థం కాక అడుగుతాను, నేను వీళ్ళ ఎవరి జీవితాల్లోకి నేను వెళ్ళాలా, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, వాళ్ళ పేర్లు పెట్టి నేను మాట్లాడాల, ఎవరిని వ్యక్తిగతంగా నేను కించపరచాల, వ్యక్తిగత జీవితాలను నేను ఎప్పుడూ కూడా నేను మాట్లాడాల. సామాజిక దృక్పథంతో సమాజంలో జరిగేటటువంటి ఇష్యూస్ సమాజానికి చేటు తెచ్చేయి, కుటుంబానికి చేటు తెచ్చేయి, వ్యక్తిగతంగా నష్టపోయేటటువంటి విషయాల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాను తప్ప వీడి కుటుంబాన్ని కానీ, ఆమె కుటుంబాన్ని కానీ, లేకపోతే ఆమె క్యారెక్టర్ని కానీ, లేకపోతే అతగాడి యొక్క క్యారెక్టర్లు కానీ నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. కానీ కొన్ని చూస్తే నాగరాజ్ గారు, కొన్ని కొన్నిసార్లు అసలు ఆ కామెంట్స్ చూస్తే ఎట్లా అయిపోయో ఉంటుందో పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి పదాలు వాడతారండి. వీళ్ళకి ఏం సంబంధం ఉంది అసలు నన్ను తిట్టడానికి? వీళ్ళని ఏమన్నా పేరు పెట్టి నేను మాట్లాడానా, లేకపోతే వీళ్ళకి సంబంధించిన విషయాలు ఏమన్నా నేనేమన్నా మాట్లాడానా? నేను జనరల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను, దానికి పరిష్కారాలు మాట్లాడుతున్నా. నీకు ఇష్టమైతే చూడు, కష్టమైతే మానేసేయి. ఇదే పెద్ద మనుషులు, ఇప్పుడు నేను మాట్లాడాను చూసారా, ఇదే పెద్ద మనుషులు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మనం క్వశ్చన్ చేశామంటే ఈ మాట మాట్లాడతారు, ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి అని. మరి పోటుగాళ్ళారా, మీకు ఇష్టం లేనప్పుడు మరి నా ఎందుకు చూస్తున్నారా, నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారా, పని కట్టుకుని నన్ను ఎందుకురా మాట్లాడుతున్నారు? పని పాట ఏం లేదా? నిజంగానే లేదు. ఇంట్లో వాళ్ళు సంపాదిస్తుంటే కూర్చొని తింటున్నారు, ఉబుసుకుపోవాలి కదా. ఆడదైతే ఈజీ కదా, అందులో పర్సనాలిటీ, పాపులారిటీ ఉన్నటువంటి పర్సనాలిటీని పట్టించుకుంటేనే ఈ నా కొడుకులకి నున్ను ఈ పెద్ద మనుషులకి కాస్త ఫెమిలియర్ పేర్లు వస్తాయి కదా, వేసేస్తూ ఉంటారు. మొదట్లో చాలా ఏడుపు వచ్చేది నాగరాజ్ గారు, తర్వాత కొంచెం తట్టుకున్నాను నేను. ఎందుకు అనంటే పబ్లిక్లోకి వచ్చాం మనము కాబట్టి. ఎస్, నేను పర్టికులర్గా నేను ఎవరిని మాట్లాడటం లేదు. ఇది ఈ నైజాన్ని నేను ఎలా తిప్పి కొట్టాలి అనుకుని, తిప్పి కొట్టాలి అనేటటువంటి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాధపడడం అనేటటువంటి స్థాయికి వచ్చాను. ఆ బాధపడడం అనేటటువంటి స్థాయి నుంచి కూడా నన్ను నేను రియలైజ్ చేసుకొని, ఎస్ ఇక్కడ నాకు ఏదీ నన్ను అంటకూడదు అనుకున్నప్పుడు మూసుకొని నాలుగు గోడల మధ్య కూర్చోవాలి. బయటికి వచ్చాను, నేనున్నది దేంట్లో ఉన్నాను, ఒక దేంటి ఇంకా చెప్పాలంటే జలేన్ వాలాబాగ్ పెరేడ్లో ఉన్నాను, కాల్పులు జరుగుతున్నాయి. ఒకటి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, పారిపోవాలి లేదా తూటాకి బలి అవ్వాలి, రెండే ఆప్షన్స్. అర్థమైందా? పారిపోలేకపోయాననుకోండి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాననుకోండి, తూటాకి బలి అవుతా. ప్రొటెక్ట్ చేసుకోగలిగితే నన్ను నేను సేవ్ చేసుకుంటాను, అది నా జీవితంలో ఒక పెద్ద మైలురాయి అవుతుంది. కాబట్టి
ఎప్పటికప్పుడు తగులుతూనే ఉంటాయి. వాటి నుంచి ఎలా హీలింగ్ తెచ్చుకోవాలి, వాటిని ఎదుర్కొని ఎలా నిలబడాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. నింద 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 అని ఏదైతే మనం మాట్లాడుతున్నావో ఫస్ట్ నువ్వు చేయాల్సింది. నువ్వు చేసే పని కరెక్ట్ అయితే, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఇంకొకటి అన్నారు, నమ్మించాలండి అని. ఒకటే నేను మాట్లాడుతున్నా, మిమ్మల్ని నమ్మించండి అని ఎవరైనా అడిగితే వాళ్ళనే ప్రూవ్ చేయమని అడగండి. అర్థమైందా అండి? తప్పు చేసావనో లేకపోతే తప్పు చేస్తున్నావనో లేకపోతే నువ్వు అది చేసావంట కదా అని మాట్లాడినప్పుడు ప్రూఫులు తీసుకురమ్మని వాళ్ళనే అడగండి. ఒకవేళ వాళ్ళు ప్రూఫులు తెచ్చారు అని అంటే అది వాస్తవమా? కాదు కదా. వాస్తవం అనుకోండి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. లేదు అని అంటే సారీ చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడకండి. ఎందుకంటే ఆ వివాదం అంతటితో సర్దుమణిగిపోతుంది. మీరు ముందుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటే మానసిక క్షోభ నుంచి బయటకు వస్తారు. అవును. లేదు అనుకోండి, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఎలా ప్రూవ్, మీరు చెయ్యనప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పని ఆపకండి, అది హౌస్ వైఫ్ అయినా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే, లేకపోతే ఆఫీస్లో బాయ్ అయినా సరే, బాస్ అయినా సరే, ఎవరైనా సరే. యూ నీడ్ నాట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఇన్ ఎ ట్రూ వెర్షన్. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాగరాజు గారు. అందుకే అంత పెద్ద వ్యక్తిని తీసుకొని నేను నమ్మినారాయణ స్టోరీ తీసుకొని నేను చెప్పాను. అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే బయటికి రాలేకపోయాడు, కానీ పోరాడితే ఖచ్చితంగా బయటకు వచ్చాడు. చెయ్యనటువంటి నేరము నింద మీద పడినప్పుడు నేను చెయ్యలేదు అనే ఒక్క దాని మీద నిలబడ్డాడు. 20 ఏళ్ళు పట్టిందని మనం అనుకుంటున్నాం, కానీ భవిష్యత్తుకి ఆ భవిష్యత్ తరాలకి ఆయన ఎంతటి ఉత్సాహాన్ని ఇచ్చాడు ఆయన చెప్పండి. అవును. ఎలాంటి రోల్ మోడల్ కింద నిలబడ్డాడు చెప్పండి. అలాగే తప్పుడు కేసులు పెడదామనుకున్నటువంటి వ్యవస్థలకి కూడా ఆయన ఒక వార్నింగ్ అయితే ఇచ్చినటువంటి వ్యక్తి కాదా? మనం ఎప్పుడు కూడా పోరాటం ఆపకూడదు నాగరాజు గారు. పోరాటం ఆపేశాము అని అంటే ఎదుటివాడికి లొంగిపోయాం, వాడు అన్నది నిజం చేశాం, లేదా ఓడిపోయాం. ఓడిపోదలుచుకున్నావా? ఓడిపో, దాని గురించి ఆలోచించుకో. నేను ఓడిపోయానని చేతులు ఎత్తేసి లేదో దాంట్లోనే ఉండాలి అనుకుంటావా? పోరాడు పోరాడు పోరాడు, జీవితాంతం చిట్ట చివరి వరకు కూడా పోరాడి పోరాడి ఓడిపోయాడురా అని మాట్లాడతాడు. ఎంత పోరాడాడో అని మాట్లాడు. మృత్యువుతో పోరాడాడు. ఓడిపోయాడు అంటే మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు అని రాస్తాం. మృత్యు గెలిచాడు అనుకుందాం, మృత్యువుతో పోరాడి గెలిచి చివరికి మృత్యువుతో కూడా మనం పోరాడాల్సిందే. ఎట తీసుకుపోతాడో? ఆ బ్రీత్ ఉండనిచ్చేది వెళ్ళేది పోయేది కూడా పోరాటమేనండి. ప్రతి నిత్యము కూడా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒక పోరాటం చేసే బయటకు వస్తాం. ఎంత స్ట్రగుల్ తోటి వస్తాం గర్భం నుంచి బయటికి. అవును. వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని తట్టుకోలేక కెవ్వు నరుస్తుంది బిడ్డ. ఆ వాతావరణానికి తట్టుకోలేక అది పోరాటమేగా. అరిచి తన ఉనికిని చెప్పి ఆ యొక్క ఆ వాతావరణాన్ని తన బాడీకి అడాప్ట్ చేసుకొని పట్టడానికి ఆ బిడ్డకి కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ తర్వాత దాంతో మమేకం అయిపోతుంది. ప్రతి స్టెప్లోనూ మన పోరాటం అనేది ఉంటుంది. నింద పడిందని ఆలోచించటం కంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్లోకి రండి. ఇది వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, నాకేం మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాలు లేవండి, మూసుకుపోయినండి అనే చెత్త మాటలు మాత్రం దయచేసి ఎవరు అనకండి. ఎందుకంటే ఆలోచించే విచక్షణ లేనివాడు మాత్రమే ఆ మాట మాట్లాడతాడు. వెతకడం మొదలు పెడితే ఏ దారి వెతుకుతున్నావో ఆ దారి ఏ రోజుకైనా దొరుకుతుంది. దారి లేనిదాన్ని, గమ్యం లేనటువంటి దారిలో నువ్వు వెళ్ళావనుకో, ఎక్కడికి రీచ్ అవుతావు? గమ్యం పెట్టుకుని వెళ్ళేటటువంటి ప్రయాణం ఎప్పటికైనా గమ్యాన్ని రీచ్ అవుతావు, పర్ఫెక్ట్ వేలోకి వెళ్తే. అంతేకాని నిందా నిందాని నిందను పట్టుకొని వెళ్ళకండి, నిజాన్ని పట్టుకొని వెళ్ళండి, గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు మెడిటేషన్ గురించి. ఎక్కడెక్కడో ఫారెన్ నుంచి వచ్చే కాల్స్ కూడా ఉన్నాయి. కింద కామెంట్ బాక్స్ లోనే పెట్టారు. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎక్కువ పెరిగారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి అని అంటే, మనం ఎంత ఎల్లలు దాటినా కూడా మన యొక్క మానసిక పరిస్థితులు, మన యొక్క సిచ్యుయేషన్స్ కూడా మనతో పాటు ఎల్లలు దాటుతున్నాయి తప్ప ఆ హద్దుల్లో ఉండట్లేదు అనేది. లేదు, నాకే ఇన్స్టాగ్రామ్లో డిప్రెషన్లో ఉన్నాము, స్ట్రెస్ పెరిగిపోతుంది, మాకు తెలియకుండా మిస్కమ్యూనికేషన్స్ రోజు కొద్ది పెరిగిపోతున్నాయి. ఎస్ ఎస్, వన్ ఆన్ వన్ సెషన్స్ కావాలి మాకు. ఎగ్జాక్ట్లీ. అది ఒకసారి ప్రియా గారితో మీరు మాట్లాడండి, లేదా మేము మాట్లాడాలి అని చెప్పేసి నాకే పెడుతున్నారు. కొంతమంది మెడిటేషన్, చాలా మంది నాగరాజు గారు కౌన్సిలింగ్ కంటే కూడా మెడిటేషన్లోకి వచ్చి రిలాక్స్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు.
చాలామంది ఉన్నారు. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఎంత అవసరమో జీవితానికి, ఆ యొక్క బలాన్ని లైఫ్ లాంగ్ మనకి కంటిన్యూ చేస్తూ ఒక జ్ఞానాన్ని, ఒక విచక్షణని ఇచ్చేటటువంటిది, మనమేంటో మనకి తెలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చేది మెడిటేషన్. నాగరాజు, ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం టాపిక్ చాడీలు చెప్పేవాళ్ళు అని చెప్పేసి, అని ఈయనవాళ్ళు కూడా రోగులే, వాళ్ళు మారుతారు వీళ్ళు మారుతారండి. మీకు ఒక విషయం చెప్తా, ఇలాంటి కంప్లైంట్ బాక్సులు కూడా నా దగ్గరికి వచ్చి మేము మారాలనుకుంటున్నామండి అని వచ్చిన వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యి నేర్చుకొని సాధన చేసి వాళ్ళని వాళ్ళు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. అది నిజంగా చాలా గొప్ప విషయం. గ్రేట్ మేడం, నేను అలవాటు మానుకోలేకపోతున్నాను, నాకు కొంతమందికి దొంగతనం అలవాటు ఉంది మేడం, నాకు నా ఇంట్లోనే నేను దొంగతనం చేస్తున్నాను, మా వాళ్ళయ్యే దొంగతనం చేస్తున్నాను, నేను నలుగురిలో నవ్వులు పాలైపోతున్నాను, నేను దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళు. అలాగే మేడం, ఎందుకో అనుకోకుండా ఎవరైనా ఒక ఇద్దరు బాగున్నారు అని అంటే నా మనసులో విపరీతమైన జలస్ వచ్చేస్తుంది, వాళ్ళకి గొడవలు పెట్టేదాకా నేను వదలను, అలాంటి ఇది ఉంది, నాకు తెలుస్తుంది తప్పు అని కానీ నేను మానుకోలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంత అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు నిజంగా ఆ నిమిషం నుంచి మార్పు స్టార్ట్ అయిందని స్టార్ట్ అయిపోతుంది నాగరాజ్ గారు. ఇంకా వాళ్ళు దానికి సాధన మొదలు పెట్టారనుకోండి, అది ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అదే మెడిటేషన్, చాలా మంది అటెండ్ అవుతున్నారు కదా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెడిటేషన్. ఒక మోటివేషన్ లాంగ్ రన్ లో ఉండాలన్నా కూడా స్థిత ప్రజ్ఞత అనేది చాలా అవసరం. అవసరం ఆ స్థిత ప్రజ్ఞత ఈ మోటివేషన్, ఈ మెడిటేషన్ త్రూ చాలా మంది నేర్చుకుంటారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకి మీరు అంటే మీ దగ్గర నుంచి చాలామంది టైం కోరుకుంటున్నారు మెడిటేషన్కి, ఆ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా అప్రోచ్ అవ్వాలి? సేమ్ యాజ్ యూజువల్, స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్, ఒకవేళ మా సిబ్బంది పాపం పని ఒత్తిడిలో కనుక లిఫ్ట్ చేయకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లేదంటే వాట్సాప్లో దయచేసి ఒక మెసేజ్ పెట్టండి, కాల్ మీ బ్యాక్, మేము మా వాంట్ వుడ్ లైక్ టు స్పీక్ సో అండ్ సో ఇష్యూ అని మీరు పెట్టండి, వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తారు, అగైన్ మీరు వాళ్ళ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రియా చౌదరి గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు వన్ ఆన్ వన్ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు కొంతమంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు, డిప్రెషన్కి గురవుతూ ఉంటారు, సింగిల్ లైఫ్ని లీడ్ చేయలేకపోతారు. అండ్ అటువంటి వాళ్ళు ప్రియా చౌదరి గారి క్లాసెస్, అది కార్పొరేట్ నుంచి అంటే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా. సో సెషన్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు, లేదు మాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ వేరేలా అయినా సరే కావాలి, కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు ఫాలో అయ్యి మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ ఏదైతే ఉందో అది నాకు టెక్స్ట్ రూపంలో పంపిస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, మేడం వాళ్ళ సిబ్బందికి నేను ఖచ్చితంగా కనెక్ట్ చేస్తాను. సో ఆ విధంగా అయినా సరే మీకు కావాల్సిన అప్డేట్ తెలుసుకోవచ్చు మీరు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.